వచ్చి మేము చేస్తున్న కార్యక్రమాలు తప్పుగా చూపించే ప్రయత్నం వాళ్ళందరూ చేస్తున్నారు వీళ్ళు ఆరోపిస్తున్నారు రేపు చేపట్టే బస్ యాత్ర మీద ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టే విధంగా మీరు ఎలాంటి వ్యూహాలతో వెళ్ళబోతున్నారు ఆడియో చెక్ చేసుకోండి సార్ శివపార్వతి గారు మా వ్యూహం ఒకటేనండి ప్రజా సమస్యల మీద పోరాడడం ప్రజా క్షేత్రంలో ప్రజలకు అండగా నిలబడటం ఇప్పుడు బాలాగారు ఏదో చెప్తున్నారు వార్డు మెంబర్కి ఇవ్వగలరా అంటే టాపి మేస్త్రికి కూడా జడ్పీటీసీ ఎంపీటీసీ బి ఫామ్లు ఇచ్చి గెలిపించిన పరిస్థితి మా జనసేనలో ఉందండి బాలాగారు మీరు తెలుసుకోవాలి మిగతా రెగ్యులర్ పాలిటిక్స్ లా కాకుండా జనసేన రాజకీయ జవాబుదారీతనం కోసమే వచ్చింది అలాగే జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేశాము అలాగే ఎంతో మంది సామాన్యులకి రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళకు కూడా ఎమ్మెల్యే టికెట్స్ ఇచ్చి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహించడం జరిగింది సామాన్యులు రాజకీయంలో ఉండాలి అని అలాగే ఉచిత పథకాలు మా మేనిఫెస్టో కనుక మీరు బాలాగారు చూసినట్లయితే ఉచిత పథకాలు ఏమి లేవండి అక్కడ మౌలిక వసతులు కానీ విద్యా వైద్యం ఆరోగ్యం వీటి మీద ప్రజలకి మంచి పాలసీలతోటి ఒక మేనిఫెస్టో తయారు చేసి ప్రజల్లోకి వెళ్ళాం మేము అలాగే రేపు ఎన్నికల్లో కూడా మేము ఇచ్చే మా మేనిఫెస్టో అలాగే ఉంటుంది ప్రజా రాష్ట్ర అభివృద్ధి ప్రజా శ్రేయస్సు దాని మీదే జనసేన పార్టీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ లోటి నో ఓట్ ఫర్ నోట్ లేకుండా న్యాయంగా ఎన్నికలకు వెళ్తాము మీరు మిగతా పార్టీస్ లాగా జనసేన కంపేర్ చేయకండి అలాగే వేణుగోపాల్ గారు ఇందాక దత్తపుత్రుడు అన్నారు నేను దాన్ని ఒప్పుకోనండి దత్తపుత్రుడు అంటే వేణుగోపాల్ గారు దగ్గరుండేమన్నా ప్యాకేజ్ ఇప్పించారో మాకు చెప్పాలి ఆయన పదే పదే ఒక అబద్ధాన్ని ప్రజల మీద రుద్ది ఒక పార్టీని పైకి రాకుండా చేయడం కోసం ఈ స్ట్రాటజికల్ గా మీరు పదే పదే ఆరోపిస్తే జనాలు ఏం పిచ్చోళ్ళు కాదండి నిజంగా దత్తపుత్రుడు ఎవరండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే చంద్రబాబు గారి వ్యాపారాలు చాలా చాలా లాభసాటిగా జరుగుతాయి అలాగే చంద్రబాబు గారు అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు పరిపాలనలో ఉంటే పుస్తకాలు అచ్చేపించి అవినీతి నిరోధిస్తా అంటారు వచ్చిన తర్వాత ఏమాత్రం అవినీతిని నిరూపించారండి ఎంతవరకు చంద్రబాబు గారి మీద యాక్షన్ తీసుకున్నారు ఎంతవరకు గత గవర్నమెంట్ లో జరిగిన అవినీతి గురించి మరి వీళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు అనేది చెప్పాలి నిజంగా దత్తపుత్రుడు ఎవరండి రెండు పార్టీలు ఏకమై వస్తున్న మూడో శక్తిని రాకుండా వీళ్ళు గేమ్ ప్లాన్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజన్ చేద్దాం అంటే ప్రజలంతా ఏమి పిచ్చోళ్ళేం కాదండి గమనిస్తున్నారు ఎవరు ప్రజల కోసం నిలబడుతున్నారు మీరు లోపాయకార ఒప్పందాలతో నేను దత్తపుత్రుడు అంటానంటే నేను దానికి సపోర్ట్ చేస్తానని ఇద్దరు మీరిద్దరు కూడ పలుకొని మీడియాల్లోనూ జనాల్లోనూ ఊదరగొట్టినంత మాత్రాన దత్తపుత్రుడు ఎవరు అనేది ప్రజలు గమనిస్తున్నారు మీరు ఇంకొకసారి దత్తపుత్రుడు అంటే మేము ఒప్పుకోము మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరు పవన్ కళ్యాణ్ కొడగలిగే మగాడు ఎవడున్నాడో నిరూపించండి అప్పుడు మేమే మీకు వచ్చి దత్తపుత్రుడు అనే మాట మాత్రం మీరు అనడానికి వీలు లేదండి మేము ఒప్పుకోము మేము ఒప్పుకోమండి అలాగే ఆయన ఏదో చెప్తున్నారు సంక్షేమ పథకాల గురించి ఇందాక బాలాగారు కూడా మాట్లాడారు నేను వైసీపీకి ఒకటే సూటి క్వశ్చన్ అడుగుతున్నాను వేణుగోపాల్ గారిని మీరు పంచిపెట్టిన 160,000 కోట్లతోటి ఆంధ్ర రాష్ట్రంలో ఏమన్నా పేదరికాన్ని నిర్మూలించారా ఎలా ఏం నిరూపించారు ఇదిగోండి మేము ఈ రంగాల్లోనే పర్మనెంట్ సొల్యూషన్స్ మేము తీసుకొచ్చామని ఒకటి చూపించండి మీరు 1,000 కోట్లు ఖర్చు పెట్టండి ఏమవుతుంది మీరు ఖర్చు పెట్టినా ఏమి శాశ్వతంగా పర్మనెంట్ గా ఏమన్నా ఆరోగ్య విషయంలో కానీ హాస్పిటల్స్ ఏమైనా మెరుగుపరిచారా విద్య విషయంలో స్కూల్స్ ఏమైనా మెరుగుపరిచారా లేదా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించారా మీరు ఎవరికి వెదజల్లుతున్నారండి డబ్బులు మీ పార్టీ కార్యకర్తలకి మీకు పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారు మీ పార్టీ కార్యకర్తలకు వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తున్నారు మీ పార్టీ కార్యకర్తలు సచివాలయ ఉద్యోగాలు ఇస్తున్నారు ప్రజల డబ్బుని మీ పార్టీ శ్రేయస్సు కోసం వాడుకుంటున్నారు ఇది జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో మీ పార్టీ కార్యకర్తలు మీ ఎంపీ చెప్పారండి 99% మంది మేము మా పార్టీ కార్యకర్తలకి వాలంటీర్ పోస్టులు ఇచ్చామని చెప్పి మీ ఎంపీ ప్రజాక్షేత్రంలో మాట్లాడారు కావాలంటే వీడియో చూపిస్తాము మీ సచివాలయ ఉద్యోగులు మీ పార్టీ వాళ్ళు అని చెప్పి మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఈ రోజు ప్రజాశ్రేయస్సు కోసం మేము నిలబడ్డాము మీ ప్రజాశ్రేయస్సు ఎలా ఉందో మీ ఎమ్మెల్యేలను తరిం తరిం కొడుతున్న పరిస్థితి మీరు చూసుకోండి
నిన్న కాక మొన్న అంబటి రాంబాబు గారు రాజపల్లెలో పరిగెత్తి పట్టించారు ప్రజలు. ప్రజలే నిద్రపోవట్లేదండి, అందరూ మెలకువగా ఉన్నారు. చైతన్యం అయ్యారు 24లో మీకు గట్టిగా బుద్ధి చెప్తారు. రైట్ అజయ్ కుమార్ గారు, సో ఏంటి అసలు మీరు